నమస్కారం అండి. ఈరోజు మనం ఇంగ్లీష్ లో మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే రోజువారి మనం వాడుకలో వాడే కొన్ని సెంటెన్సెస్, అంటే వాటిని పొలైట్ గా ప్రొఫెషనల్ గా మనం ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఎవరితో అన్నా భోజనానికి వెళ్దాం అనుకుంటుంటే, మనం భోజనానికి కలుద్దామా అని అడుగుతాం కదా, అది ఇంగ్లీష్ లో షల్ వి మీట్ ఫర్ లంచ్ అని క్వశ్చన్ మార్క్ అనమాట. షల్ వి మీట్ ఫర్ లంచ్, భోజనానికి కలుద్దామా ఆర్ భోజనానికి వెళ్దామా అని అర్థం. హ్యావ్ బీన్ లెర్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోండి, సంగీతం కానీ వీణ కానీ. హ్యావ్ బీన్ లెర్నింగ్ వీణా సిన్స్ 5 ఇయర్స్, అంటే నేను వీణని గత 5 ఏళ్లగా నేర్చుకుంటున్నాను అని అర్థం. అంటే హ్యావ్ బీన్ లెర్నింగ్ వీణా సిన్స్ 5 ఇయర్స్. ఇది జరగబోయేది లేదు, ఇది ఇంకా జరగదు, ఇది కుదరదు అని అంటాం కదా. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఇది జరిగే ఛాన్సే లేదు అని అంటాం కదా. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అనాలి. నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, అంటే నీ పద్ధతి లేదా నీ విధానం కరెక్ట్ కాదు, సరైనది కాదు అని అనడానికి దిస్ ఇజన్ ద కరెక్ట్ వే, అంటే దిస్ ఇజన్ ద కరెక్ట్ వే, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పడం. మీరు ఒకవేళ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఎవరినైనా యూట్యూబ్లో ట్యుటోరియల్ పెట్టినప్పుడు కానీ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వేరే వాళ్ళు, మీరు దానికి నాకు సమాధానం చెప్పండి అని అడగడానికి కుడ్ యూ టెల్ మీ ది ఆన్సర్ అని అడగాలి. అంటే ఒక పొలైట్ వేలో కుడ్ యూ టెల్ మీ ది ఆన్సర్ అని అడిగితే మాకు ఆన్సర్ చెప్పగలరా అని అర్థం. ఒకవేళ ఎవరైనా మీకు ఫీ పే చేయాలనుకోండి, కైండ్లీ పే ద ఫీ అని చెప్పాలి. ఫీస్ పే చేయండి అని చెప్పి ఒక డిమాండింగ్ వేలో కాకుండా దయచేసి ఫీ పే చేయండి అని చెప్పడానికి కైండ్లీ పే ద ఫీ అని అనాలి. మీకు ఏదైనా సహాయం కావాలా అంటే మే ఐ హెల్ప్ యూ అని కూడా అడగచ్చు. కానీ ఇంకొక విధంగా డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, నీకేదైనా సహాయం కావాలా అని అడగడాన్ని, అంటే డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడగచ్చు. ఇప్పుడు మీరు ఎవరినైనా ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాం కదా, సో వేర్ షెల్ వి గో అని అడగడం ఇంగ్లీష్ లో. వేర్ షెల్ వి గో, ఎక్కడికి వెళ్దాం అని అడగడం. హూమ్ డూ యూ వాంట్ టు మీట్, అంటే మీరు ఎవరైనా ఆఫీస్ కి వెళ్లారంటే మీకు ఎవరు కావాలి, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అడుగుతారు కదా, దానిని ఇంగ్లీష్ లో హూమ్ డూ యూ వాంట్ టు మీట్, ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అర్థం. మీరు ఒకవేళ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక వోకల్ సంగీతం కానీ నేర్చుకుంటున్నప్పుడు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు అనేసి అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, సో దాన్ని ఇంగ్లీష్ లో హౌ మెనీ అవర్స్ డూ యూ ప్రాక్టీస్ అని అడగాలి, అంటే ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు అని అర్థం. ఇది నా టీచింగ్ స్టైల్, ఇది నా వే ఆఫ్ టీచింగ్ అని చెప్తారు కదా, దిస్ ఇస్ మై వే ఆర్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అని అనాలన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టీచ్ చేస్తారు, ఎవరిని తక్కువ అంచనా వేయకుండా, సో దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అని మనం చెప్పాలి. నేను ప్రెసెంట్ నా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ పర్స్యూయింగ్ మై గ్రాడ్యుయేషన్, అంటే పర్స్యూయింగ్ అంటే చేస్తున్నాను అని అర్థం. గ్రాడ్యుయేషన్ అనే కాదు, ఐఎమ్ పర్స్యూయింగ్ మై డిగ్రీ, ఐఎమ్ పర్స్యూయింగ్ మై 10th standard అని చెప్పడం. ఆల్రెడీ మీరు ఒక గ్రాడ్యుయేట్ అయితే, మీరు ఒకవేళ ఒక జాబ్ కోసం వెళ్ళి మీదేంటి క్వాలిఫికేషన్ అని అడిగితే ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పడం అనమాట. సో గ్రాడ్యుయేట్ అంటే బేసికలీ డిగ్రీ వచ్చిన వాళ్ళు, సో ఐఎమ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసిన వాళ్ళని అర్థం. సో ఇవి కొన్ని సెంటెన్సెస్. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని సెంటెన్సెస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.